వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో ప్రజా సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేయడం ద్వారా అర్హులందరికీ న్యాయం జరుగుతుందని కొత్తపేట నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే చిల్లా జగ్గారెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు, కొత్తపేట, రావులపాలెం మండలాల్లో వివిధ గ్రామాల్లో జగ్గిరెడ్డి విస్తృతంగా తన ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రభుత్వానికి మద్దతు పలకండి. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మరి ప్రతి రైతుకి పెట్టుబడి నిమిత్తం ఏదైతే 10 రూపాయలు వడ్డీని మనం తెచ్చుకుంటున్నామో అటువంటి బాధ లేకుండా ప్రతి నెలల్లో ప్రతి రైతుకి 12,000 రూపాయలు చొప్పున పెట్టుబడి ప్రభుత్వం ఇస్తుందన్న విషయాన్ని సందర్భంగా మనం చెప్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని ఏ రకంగా గౌరవిస్తున్నా కూడా మీకు అర్థమవుతున్నారు కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇదే విధంగా మరి ఏదైతే 2 పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకునేటువంటి మహిళకి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేటువంటి కార్యక్రమం, అలాగే ఆరోగ్యశ్రీలో 1,000 రూపాయలకు పైన ఖర్చు అయినటువంటి ఎటువంటి జబ్బైనా దాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి వైద్యం చేయించేటువంటి కార్యక్రమం, అలాగే ఆఖరిగా మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఎస్సీ బీసీ ఎస్టీ సోదరి మనం ఉన్నారో వారందరికీ 45 సంవత్సరాలకే మరి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం.